ఏకాగ్రత కాదు ధ్యానమంటే మానసిక చింతన కాదు ధ్యానమంటే దేవుళ్ళని పిలవడం కాదు జీవితంలో మీ కష్టాలకు మూలం కేవలం రెండే రెండు ఒకటి మీ శరీరం ఇంకోటి మీ మనసు ఒకటి ఆహారంతో పోగు చేసుకున్నది మరొకటి అభిప్రాయాలతో పోగు చేసుకున్నది మీరు పోగు చేసుకున్న దాన్ని ఎప్పుడో ఒకప్పుడు పక్కన పెట్టగలగాలి మీరు మీ శరీరాన్ని కేవలం మరణం కారణంగా పక్కన పెడతారా లేదా ఎరుకతో పక్కన పెడతారా అన్నదే ఏకైక ప్రశ్న మీరు దాన్ని ఎరుకతో పక్కన పెట్టగలిగితే ప్రస్తుతం మిమ్మల్ని బంధిస్తున్న వాటన్నిటినీ మీరు దాటగలుగుతారు అందుకోసం మేము అనేక రకాల సాధనాలు చేశాం ప్రస్తుతం ప్రపంచమంతా పెద్ద ఎత్తున కొన్ని సాధనాలను అందిస్తున్నాం శూన్య మెడిటేషన్స్ ఇలాంటి సాధనాలు అందిస్తున్నాం కానీ వీటన్నిటికీ కొంత ప్రాథమిక సన్నగ్ధత అవసరం కొంత అవగాహన కొంత నిమగ్నత అవసరం కాబట్టి సన్నగ్ధత లేని అధిక శాతం జనాభా కోసం అసలు అలా చేయాలన్న ఆలోచన లేని వారి కోసం మేము ఇంకొక ప్రత్యేక రకమైన సాధనం తయారు చేశాం అదే ధ్యానలింగం మనం ఇప్పుడు ధ్యానలింగం ముందునే కూర్చొని ఉన్నాం నేను ధ్యానలింగం అని ఒక సాధనం అని అన్నప్పుడు చాలామంది భక్తులు బాధపడతారు సద్గురు ధ్యానలింగంని సాధనం అని అనకండి అది మాకు మా జీవితం కంటే విలువైనది అది మా జీవితాన్ని మార్చేసింది మా జీవితానికి ఆధారం అంటూ తమ బాధని వ్యక్తం చేస్తుంటారు కాని అది ఒక సాధనం సాధనం అనడం అనేది స్థూలంగా పిలవడం అనిపించవచ్చు కాని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనుషులుగా ఈ గ్రహం మీద మనం ఈ స్థాయిలో ఉండడానికి ఒకే ఒక్క కారణం మనం సాధనాలను ఉపయోగించగలగడమే సాధనాలను ఉపయోగించలేకపోతే మనం వీధి కుక్కల ముందు కూడా ఎందుకు పనికిరాం దయచేసి అర్థం చేసుకోండి మనం దాదాపు ఈ గ్రహం మీదున్న ఏ జీవికి సరిపోలేం మనం సాధనాలను ఉపయోగించగలం కాబట్టే ఈ గ్రహం మీద ఏ ఇతర జీవాలు చేయలేని పనులు మనం చేయగలుగుతున్నాం కాబట్టి సాధనానికి అంత శక్తి అలాంటిది కాబట్టి మేము ఒక సాధనం తయారు చేశాం అదే ధ్యానలింగం అంటే మీరు ధ్యానించడానికి సాయపడే సాధనం ఇందులో ఏడు పార్శ్వాలు ఉన్నాయి లేదా ఇది అన్ని నూట అవకాశాలను కవర్ చేస్తుంది ఇది ఒక్క మాట కూడా మాట్లాడకుండా అందరికీ ఉపయోగపడుతుంది ఎటువంటి ఉపదేశము వివరణ అవగాహన అక్కర్లేదు కేవలం మీరు దాని సన్నిధిలో కూర్చుంటే చాలు అలాగే దాని సాన్నిధ్యం ఈ ఆలయంలోని ప్రదేశానికి మాత్రమే పరిమితం కాదు ఎందుకంటే ప్రాథమికంగా ఇది భౌతికానికి అతీతమైనదే కాబట్టి ధ్యానలింగం ఒక శక్తి స్వరూపం సో ఎనర్జీ ఇది ప్రతి ఒక్కరికి వారి అవసరానికి తగ్గట్టు వారిని ధ్యానించగలిగే స్థితి వైపుకి తీసుకువెళ్లడానికి ఉపయోగపడుతుంది ఎన్నో వేల మంది అనుభవంలో ఇలా జరిగింది వారు కేవలం ఐదు పది నిమిషాలు కూర్చుందామని వస్తారు ఒక్కసారి కళ్ళు మూసుకున్నాక గంటలు తరబడి అలా కూర్చుండిపోతారు ఎందుకంటే ఇది ధ్యానించడానికి ఒక సాధనం